మిత్రులారా, నమస్కారం. ఇంటి వైద్యం అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి, అందానికి సంబంధించి, ఆత్మవిశ్వాసానికి సంబంధించి ఎన్నో అద్భుతమైన విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఎంతో ఆసక్తికరమైంది, అందరూ తెలుసుకోవాల్సింది. ఇదే ఆయుర్వేద స్నానచూర్ణం. అద్భుతమైన అందచందాలనిచ్చే అసలు సిసలైన ఆయుర్వేద స్నానచూర్ణం తయారీని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. చాలామంది హెర్బల్ బాత్ పౌడర్ గురించి చెప్పమని అడుగుతున్నారు. చాలామంది బయట కొంటూ ఉంటారు, అయితే దాంట్లో ఏమేం కలుపుతారో తెలియదు, అసలు సిసలైనటువంటి పదార్థాలు ఉంటాయో లేదో తెలియదు, అలాగే ఎంతకాలం నుంచి నిల్వ ఉన్నాయో తెలియదు. దీంతో మళ్ళీ లాభం కంటే నష్టాలు ఎక్కువ కాబట్టి మీకు మీరే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఈ స్నానచూర్ణాన్ని మనం తెలుసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మీరు తేలిగ్గా సమకూర్చుకోవచ్చు. కాబట్టి ఈ పదార్థాల మీద ముందు మీకు అవగాహన ఉండాలి. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, బేస్ అంటే ఈ స్క్రబ్బింగ్ కోసం వాడాల్సింది, ఇదే పెసరపిండి లేదా శనగపిండి. ఈ రెండిట్లో ఏదైనా మీరు సిద్ధం చేసుకోవచ్చు. పెసరపిండి అయితే శరీరంలో ఇరిటేషన్ ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. అయితే పొట్టు వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటే పొట్టు లేని పెసర బద్దల నుంచి చేసుకున్న పిండి వాడుకోవచ్చు. శనగపిండి కూడా అంతే, సిద్ధం చేసుకోండి. ఇది మీకు ఎంత కావాలి? 10 స్పూన్లు. ఈ పెసరపిండి లేదా శనగపిండి చర్మాన్ని శుభ్రం చేస్తుంది, అంటే ఒక సహజమైన స్క్రబ్బింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది. దీంట్లో ఉండేటువంటి మరొక ప్రత్యేకత ఏమిటంటే, సబ్బు వాడారనుకోండి సహజ నూనెలు తుడిచిపెట్టుకుపోతాయి. ఇది అలా కాదు, శరీరం విడుదల చేసేటటువంటి సహజ నూనెలు చాలా ముఖ్యం, వీటిని అట్టు పెడుతుంది. అంటే ఈ నూనెలను తొలగించకుండా చర్మాన్ని స్క్రబ్ చేస్తుంది, శుభ్రం చేస్తుంది. అది దీని ప్రత్యేకత. కాబట్టి దీన్ని సిద్ధం చేసుకోండి. అలాగే మరొక ముఖ్యమైన పదార్థం వేప ఆకుల చూర్ణం. వేపాకుల పొడి, ఫ్రెష్ వేపాకులు తెచ్చుకొని ఎండబెట్టి, నీడలో ఎండబెట్టి ఆ తర్వాత పొడి చేసుకోవాలి. మీకు గ్రైండర్లో వేస్తే పొడి అవుతుంది, లేదా తడి బియ్యం పట్టే వాళ్ళకి ఇచ్చినా కానీ పొడి చేసిస్తారు. ఇలాగ దీన్ని సిద్ధం చేసుకోండి. ఇది మీకు ఎంత కావాలి? 1 స్పూన్. ఈ వేప మీరు కావాలనుకుంటే వేప పట్లను కూడా పొడి చేసుకోవచ్చు. అంటే వేప చెట్టు పైన బెరడు పైన ఉండేటటువంటి అట్రంకు పైన ఉండేటటువంటి బెరడు. మెయిన్గా వేపాకులు అయితే మంచివి, 1 స్పూన్ పొడి. ఈ వేపాకుల పొడికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. గాయాలను నయం చేస్తుంది, ముటిమల నుంచి రిలీఫ్ని ఇస్తుంది, అలాగే ఈ చర్మ సంబంధ సమస్యలు ఏమైనా ఉన్నా, గాయాలున్నా, వాటిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైనది, చాలా ఆసక్తికరమైనది ఏమిటంటే మంజిష్ట వేరు. దీన్ని ఇండియన్ మ్యాడర్ అంటారు, రూబియా కార్డిఫోలియా. ఈ వేరుని మీరు గమనిస్తే చక్కటి బ్రైట్ రెడ్ కలర్లో ఉంటుంది. ఇది అద్భుతమైన చర్మ సౌందర్యానికి పెట్టింది పేరు ఇది. ఇది మీకు ఎంత కావాలి? ఈ మంజిష్ట వేరు చూర్ణం 1 స్పూన్ కావాలి. చర్మానికి చాలా మంచిది, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీన్ని చాలా వరకు ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో వాడుతూ ఉంటాం. ఇక ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది పసుపు దుంపల పొడి, టర్మరిక్ పౌడర్. ఇది అంతే, దుంపల్ని కొట్టుకొని పొడి చేసుకుంటే మంచిది. 1/2 టీ స్పూన్ నుంచి 1 చెంచాడు వరకు వాడాల్సి ఉంటుంది ఈ పొడి తయారీకి, ఈ స్నానచూర్ణం తయారీకి. చర్మ సంబంధమైన ఎలర్జీలని, గాయాలని ఇలాంటి వాటన్నిటినీ తగ్గిస్తుంది. అలాగే మెయిన్గా చర్మపు కాంతిని మెరుగుపరుస్తుంది. అయితే మరీ ఎక్కువ మొత్తాల్లో వాడారనుకోండి, వాడిన తర్వాత కడగలేదనుకోండి, కాస్త పసుపు టింజి మిగిలిపోతుంది. అందుకని మీ అవసరాన్ని బట్టి దీన్ని వాడుకోండి. అంటే హాలిడే రోజు అయితే మామూలు లిబరల్గా వాడుకోవచ్చు, ఇటన్నా బయటకు వెళ్లాల్సిన రోజుల్లో అయితే దీన్ని తక్కువ వాడుకోవాలి. ఇది ఈ పసుపుకు సంబంధించి. ఇక ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఉసిరికాయ పొడి, ఇండియన్ గూస్ బెర్రీ ఆమ్లా పౌడర్. ఇది మీకు 1 చెంచాడు కావాలి. దీంట్లో యాంటాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ప్రధానంగా మన శరీరాలు చాలా వరకు హీట్ బాడీస్, శీతలీకరణ ప్రభావం ఉంటుంది. అంటే ఆ పిత్తదోషాన్ని తగ్గిస్తుంది ఇది ఎక్స్టర్నల్గా వాడితే. ఇక ఆ తర్వాత ఇంకొక ఆసక్తికరమైన పదార్థం, మెయిన్గా నొప్పులు ఇలాంటి వాటిని తగ్గిస్తుంది, ఇదే శొంఠి కొమ్ములు, డ్రైడ్ జింజర్ పౌడర్. ఈ శొంఠి కొమ్మలు కూడా అంతే, ఇది మీకు జస్ట్ 2 చిటికలు సరిపోతుంది. రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది,
అలాగే ఇన్ఫ్లమేషన్ ఇలాంటి వాటి నుంచి రిలీఫ్ని ఇస్తుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన పదార్థం ఇదే గులాబీ రేకల పొడి, రోజ్ పెటల్ పౌడర్. ఈ రోజ్ పెటల్స్ తెచ్చి నీళ్ళలో ఆరబెట్టి పొడి చేసుకోవాలి. ఇది మీకు ఒక చెంచాడు అవసరం. ఇది చక్కటి కూలింగ్ ఎఫెక్టు, ప్రశాంతతనిస్తుంది. అంటే ఇరిటేషన్ ఉండదు చర్మం పైన, ఆ మంట ఉంటుంది చూసారా అలాంటి వాటిని తగ్గిస్తుంది. అలాగే చక్కటి ఆ మెరుపు, ఇదిని ఈ మెరుపునిస్తుంది. ఈ పొడి మీకు లభించలేదనుకోండి రెడీగా, అప్పుడు మీరు రోజు వాటర్ కూడా వాడుకోవచ్చు. అయితే పొడి అయితే మంచిది. ఇక తర్వాత ఆసక్తికరమైన పదార్థం బాదం, బాదం పప్పుల పొడి, ఆల్మండ్ పౌడర్. అంటే బాదం పప్పుల్ని సింపుల్గా పొడి చేసేసుకోండి పచ్చివాటిని. ఇది మీకు ఒక చెంచాడు కావాలి. దీంట్లో సహజ సిద్ధమైన వైటమిన్ ఈ ఉంటుంది. అలాగే చక్కటి మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది, నరిషింగ్ అంటారే అది. ఇక అసలు సిసలైనటువంటి ఒక ఆయుర్వేద ఔషధం ఉంది, ఇదే చండ్ర చెక్క, ఖదిర్ అంటారు. ఖదిర ఇది చాలా స్కిన్ డిసీజెస్లో దీన్ని ఇంటర్నల్గా వాడతాం, ఎక్స్టర్నల్గా కూడా పనిచేస్తుంది. దీని పేరు అకేషియా కెటచు. దీని పొడి మీకు ఒక చెంచాడు అవసరం. మంచి ఆయుర్వేద మూలిక, చర్మ వ్యాధులకు ఉపయోగపడుతుంది. రిపీటెడ్గా వచ్చేటువంటి స్కిన్ డిసీజెస్లో దీన్ని రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం. దీని ఇంటర్నల్ కూడా వాడచ్చు, వేడి నీటిలో ఈ పొడిని కలిపి ఇంటర్నల్గా వాడుకోవచ్చు. అలాగే స్నానం కూడా చేయొచ్చు దీంతో, అంటే వేడి నీళ్ళు కలిపి పేస్ట్లా చేసి రుద్దుకోవచ్చు. ఇప్పుడు మీ బాత్ పౌడర్లో కూడా వాడుకోవచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైన పదార్థం వజ, వసకొమ్మల పొడి. వచ అంటారు దీన్ని సంస్కృతంలో, అకోరస్ కెలామస్. స్వీట్ ఫ్లాగ్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది తీయటి వాసన వస్తూ ఉంటుంది. ఇది మీకు అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు అవసరం ఈ పొడి తయారీకి, స్నానచూర్ణం తయారీకి. అలా ఇలా ఇది మెయిన్గా ఏం చేస్తుందంటే, ఏమన్నా రసిగారేటటువంటి తత్వం ఉండేటటువంటి పుండ్లని, అలాగే మంటల్ని ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. ఒక స్టీరాయిడ్లా పనిచేస్తుంది. ఇంకొక ఆసక్తికరమైన పదార్థం ఇదే సన్న రాష్ట్రం, లేదా రాస్న అని కూడా అంటారు. ఈ ఆకుల పొడి ప్లూకియా ల్యాన్సిలేటా అని బొటానికల్ నేమ్ ఇది. ఇది మీకు ఆయుర్వేద మూలికల మ్యాంగల్లో దొరుకుతుంది. ఒక చెంచాడు సరిపోతుంది, చెంచాడు పొడి. ప్రధానంగా ఇది ఆ మజిల్ క్రాంప్స్ ఉంటాయి చూసారా, శరీరపు నొప్పులు ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. ఇక వీటితో ఏదన్నా సమస్య ఉంటే దీన్ని కాస్త వీటికి ఒక మంచి ఆరోమాని ఇవ్వాలి. ఈ ఆరోమాటిక్ ప్రిన్సిపల్స్ని కూడా మనం ఈ పొడికి కలపచ్చు. ఇలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యూకలిప్టస్ ఆయిల్, నీలగిరి తైలం. ఇది మీకు మూలికల మ్యాంగల్లో దొరుకుతుంది, లేకపోతే ఆరోమాటిక్ ఆయిల్స్ అమ్మే షాప్స్లో కూడా దొరుకుతుంది. ఇది దీన్ని ఎంత కలపాలి అంటే 5 గ్రాముల ఈ బాత్ పౌడర్ మిక్స్కి 1 డ్రాప్ సరిపోతుంది. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, ప్రధానంగా శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉంటే తగ్గిస్తుంది. ఒకవేళ మీకు ఈ స్నానచూర్ణం పిండి వాసన వస్తుంటే దీన్ని కలుపుకోండి సువాసన కోసం. అలాగే ఇంకొకటి ఏమిటంటే రోజ్ వాటర్, గులాబీ నీళ్లు. ఇది కూడా అంతే సుమగంధాలను ఇస్తుంది. 5 గ్రాముల ఈ బాత్ పౌడర్ మిక్స్కి 1 నుంచి 2 స్పూన్లు దీన్ని ఈ రోజు వాటిని కలపాలి. చర్మానికి మంచిది, శీతలీకరణ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన ఔషధం ఇదే కుంకుమాది తైలం. అంటే కుంకుమ పువ్వు ప్రధానంగా తయారవుతుంది. ఇది ఆయింట్మెంట్ బేస్లో ఉంటుంది, తైలం బేస్లో ఉంటుంది. మనం తైలం వాడుకోవాలి. ఎంత వాడుకోవాలి? 5 గ్రాముల పొడికి దీన్ని 1 నుంచి 2 చుక్కలు సరిపోతుంది. మొటిమలు ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. మెయిన్గా బ్రైట్నెస్, చర్మకాంతిని మెరుగుపరుస్తుంది. అలాగే మామూలుగా ఇక సోప్ ఎఫెక్ట్ రావాలనుకోండి, అప్పుడు ఈ పొడికి మీరు ఇంకొక పదార్థం కలపచ్చు. ఇదే కుంకుడుకాయలు, ఈ కుంకుడుకాయల పొడి అంటే రీటా పౌడర్, దీన్ని కూడా మీరు కలపచ్చు. ఎంత కలపాలి? 100 గ్రాముల ఈ బాత్ పౌడర్ మిక్స్కి కుంకుడుకాయల పొడిని 5 నుంచి 10 గ్రాములు కలపాలి. ఇది మీకు ఆ నొరగ ఉంటుంది చూసారా, ఆ నొరగ లాంటి ఆ తత్వాలను ఇస్తుంది. అంటే సబ్బు వాడితే ఎలాగ నొరగ వస్తుందో ఇది కూడా అంతే అనుభూతినిస్తుంది. అయితే ఈ సందర్భంగా కొన్ని సూచనలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ సూచనలు పాటించడం ముఖ్యం. మెయిన్గా వీటిని పాటిస్తే దీని తరకు ఆప్టిమం ఎఫెక్ట్ని మీరు ఉపయోగించుకోగలుగుతారు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మూలికల కలయికలో మీరు ఆ యూజ్ ఆధారంగా మీకు అందుబాటులో ఉన్నంత వరకు మీరు వాడుకోవచ్చు. అన్నీ వాడాల్సిన పని లేదు. ఒకవేళ చర్మ సంబంధమైన సమస్యలు ఉన్నాయనుకోండి, అప్పుడు మంజిష్ట, ఖదిర, వస, వేప ఇలాంటివి ఎక్కువ వాడండి. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న డోస్ కంటే మించి కూడా వాడచ్చు.
అలాగే ఒకవేళ బాడీ పెయిన్స్, మజిల్ క్రాంప్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు సొంఠి, రాస్న ఇవి ఎక్కువగా వాడుకోండి. ఒకవేళ మీకు శరీరంలో మంటలు, బర్నింగ్ సెన్సేషన్, టింగ్లింగ్ నమ్నెస్, ఆల్టర్డ్ సెన్సేషన్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు రోజ్ వాటర్, ఇంకా బాదము, ఉసిరికాయలు వీటిని మనం చెప్పుకున్న రోజు కంటే కాస్త ఎక్కువ వాడండి. ఇక ఎలర్జీలు, గాయాలు ఇలాంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు పసుపు, వేప వీటిని కాస్త ఎక్కువ మొత్తాల్లో వాడుకోండి. అయితే చాలామందికి వచ్చే అనుమానం ఏంటంటే, ఈ పొడిని ఎంతకాలం నిల్వ చేయొచ్చు? ఎస్, ఇది కూడా తెలుసుకోవాలి. గాలి చొరబడని కంటైనర్లో నిల్వ చేస్తే ఈ బాత్ పౌడరు ఒకటి రెండు కాదు, ఒకటి రెండు నెలలు కాదు, దాదాపు 6 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు. అయితే గాలిలో తేమ ఎక్కువగా ఉంటే, లేకపోతే మీరు ఆ సీసం మూత టైట్గా బిగించకపోతే, అప్పుడు కాస్త దీన్ని షెల్ఫ్ లైఫ్ తగ్గిపోతుంది, 4 నుంచి 6 నెలల వరకే ఉంటుంది. ఈ మాయిశ్చర్ అబ్జార్బ్ చేసుకునేటటువంటి సిలికా జెల్స్ దొరుకుతాయి, అలాంటి ప్యాకెట్ ఏమైనా వేస్తే ఇది మామూలు మీరు కొనుక్కుంటే ఎలా ఉంటుందో అలా ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇలాగా చాలామంది ఈ బాత్ పౌడర్స్ గురించి చెప్పమని అడుగుతున్నారు. కాబట్టి ఇలాగా ఈ బాత్ పౌడర్ని మీరు తయారు చేసుకొని దీన్ని బాడీ స్క్రబ్ లాగా, ఫేస్ స్క్రబ్ లాగా వాడుకోవచ్చు. దీన్ని తయారు చేసి మీ పిల్లలకి పంపొచ్చు. హాస్టల్స్లో వాళ్ళు ఉంటుంటే రెడీమేడ్గా వాడు వాడుకోగలుగుతారు. ఇది కాస్ట్లీయెస్ట్ సోప్స్ కంటే, కాస్ట్లీయెస్ట్ పౌడర్స్ కంటే కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అసలు సిస్సులైన ఆయుర్వేద స్నాన చూర్ణం ఇది. ఇలాంటి మరిన్ని మంచి విషయాలు మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతుకంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ విషయాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అప్లోడ్ అయ్యి అవటంతో ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడాలి కాబట్టి ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళి మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్, 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఇమెయిల్ murlimanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.murlimanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.